బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామంలో రజక సంఘం గ్రామ యూత్ అధ్యక్షులు గుడిపల్లి ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా చాగలయ్యలమ్మ 129 జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలాసాగర్ గ్రామంలోని సాగలి అయ్యలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటాన్ని సాగించిన వీరవనిత చాకలి అయ్యలమ్మ అని కొనియాడారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తెల్లాకుల రమేష్, మండల ఉపాధ్యక్షులు గంగిపల్లి కొండయ్య, రజక సంఘం అధ్యక్షులు జంగంపల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిట్టాల చాకలి అయ్యలమ్మ 129 జయంతి విలాసా గ్రామంలో చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. సబ్బండ వర్గాల ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు మమ్మల్ని గతంలో చూడలేకపోయారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మమ్మల్ని కొన్ని కంటి చూపుతో చూసుకుంటూ మొన్ననే మహిళా యూనివర్సిటీకి చాకలి అయ్యలమ్మ గారి పేరు పెట్టడం చాలా ధన్యవాదాలు మాకు. అలాగనే ఏదైతే ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి గారు మాకు మా ఎల్లవెల్ల అనుసంధానంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రేవంత్ రెడ్డికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ చాకలి అయ్యలమ్మకి. నీరెనారి చాకలి అయ్యలమ్మ గారి జయంతి సందర్భంగా మనం వారి నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ధైర్య సాహసాలు, ప్రేమ, త్యాగము, సమభావన, సమానత్వం. ఒక వర్గం కోసమో వాళ్ళు సాయుధ పోరాటం చేసింది అప్పుడు ఒక వర్గం కోసం కాదు, మన తెలంగాణ బానిస సంఖ్యలు పెంచడం కోసం వారు వారి జీవితాన్ని త్యాగం చేశారు. అది మనము గుర్తిరిగి నడుచుకోవాలి. మనం సమాజానికి మన ఈ మహనీయులు వాళ్ళు దారి చూపింది ఒకటే, వారి ఉన్నతమైన భావాలు. మరి అయితే ఆ భావాలను మనం స్ఫూర్తిగా తీసుకొని మన సమాజంలో ఏర్పడుతున్న వైషమ్యాలు ఏవైతే ఉన్నాయో, కుల మతాలు, జాతి వర్గ విభేదాలు ఏవైతే ఇప్పుడు ప్రజలందరూ ఈ జాతి మత వర్గ భేదాలు అనేవి లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క మన స్వాతంత్ర సమరయోధుల ఆశయ సాధన కోసం పాటపడాలని చెప్పేసి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం.